ఒక ఎకరాకి కావలసిన జింక్ ద్రావణము తయారీలో భాగంగా మొదటిగా 1 కిలో చింతాకు 100 గ్రాముల ఇంగువ 250 గ్రాముల పసుపు 10 లీటర్ల నీళ్ళు పది లీటర్లకు సరిపడా కుండ ద్రవణం తయారీలో మొదటగా 1 కిలో చింతాకును తీసుకోవాలి దంచి ముద్ద చేసుకోవాలి చింతాకును ముద్దగా చేసిన తర్వాత 10 లీటర్ల నీటిని కుండలో పోసుకోవాలి జింకు ద్రావణమును తయారు చేసుకోవడానికి ముందుగా మనం చింతాకు ముద్దను నీటి కుండలో వేసుకోవాలి అలాగే 250 గ్రాముల పసుపు 100 గ్రాముల ఇంగువను కుండలో వేసుకోవాలి ఇలా జింకు ద్రావణానికి కావలసిన పదార్థాలన్నిటినీ వేసుకున్న తర్వాత గంటన్నర సేపు మరిగించాలి గంటన్నర సేపు మరిగబెట్టిన తర్వాత జింకు ద్రావణం తయారవుతుంది గంటన్నర సేపు మరిగబెట్టిన ద్రావణాన్ని పక్కకు దించి చల్లార్చుకోవాలి ఒక బకెట్ తీసుకొని చల్లార్చిన తర్వాత పల్చని గుడ్డ కట్టి దాన్ని బాగా కలియబెడుతూ ఉడకబోసుకోవాలి ఉడకబోవడం వలన పొలానికి బాగా పిచికారి చేసుకోవచ్చు మనము ఈ మిశ్రమాన్ని తయారు చేసిన మిశ్రమాన్ని ఒక ట్యాంక్కి వచ్చేసి ఒక లీటర్ మోతాదు వేసుకొని ఒక ఎకరా ఫలానికి మనము 8 ట్యాంకుల ద్వారాగా పిచికారి చేసుకోవాలి దెబ్బతిన్న వరి చేసిన 10 రోజుల తర్వాత ఈ పంటని ఈ విధంగా కాపాడుకోగలిగాము జింకు ద్రావణం పిచికారి చేసిన 10 రోజుల తర్వాత మనం ఆరోగ్యకరమైన పంటను పొందవచ్చు